ఫ్యాక్ట్ నెంబర్ 5. మనందరం జనరల్గా ఇప్పుడు ఏ మౌత్ వాషెస్ యూజ్ చేస్తాం? ఏ కోల్గేటో లేదా లిస్టర్ మౌత్ వాషెస్ యూజ్ చేస్తాం. బట్ ఏషియన్ రోమన్స్ టైంలో వాళ్ళు మౌత్ వాషెస్ కింద ఏం యూజ్ చేసేవాళ్ళో తెలుసా? యూరిన్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఏషియన్ రోమన్స్ మౌత్ వాషెస్ కింద యూరిన్ని యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే యూరిన్లో ఉండే అమోనియా అనేది మన ఎర్త్లోనే ది బెస్ట్ క్లీనింగ్ ఏజెంట్. సో దానికోసం వాళ్ళు యూరిన్ని యూజ్ చేసేవాళ్ళు. After listening to this fact, subscribers' reaction be like. బట్ ఇప్పుడు వస్తున్న మౌత్ వాషెస్ లో అలా లేదు, మీరేం కంగారు పడకండి. కానీ అమోనియా అనేది యూజ్ చేస్తారు, బట్ మన యూరిన్ నుంచి వచ్చేది కాదు, అది వేరే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. 2002 యూకేలో మైకేల్ కారల్ అని ఒక అతను ఉండేవాడు. అతను గార్బేజ్ క్లీనింగ్ జాబ్ అనేది చేసేవాడు. బట్ ఒకరోజు ఏమైందంటే మైకేల్ ఒక లాటరీ అనేది విన్ అయ్యాడు. అండ్ అందులో మైకేల్కి 10 మిలియన్ పౌండ్స్ అనేవి వచ్చాయి. అంటే మన ఇండియన్ రూపీస్లో 100,55,30,000. సో ఇంత మనీ విన్ అయినవాడు విన్ అయినట్టున్నాడా? అబ్బే, మనీ మొత్తం తీసుకెళ్ళి గ్యాంబ్లింగ్స్కి, డ్రగ్స్కి అండ్ ప్రాస్టిట్యూట్స్కి ఖర్చు పెట్టేశాడు. అండ్ 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే సేమ్ గార్బేజ్ క్లీనింగ్ జాబ్లో జాయిన్ అయ్యాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? డబ్బులు వస్తే అవసరాలకు ఖర్చు పెట్టుకోలే, కానీ గ్యాంబ్లింగ్స్ లాంటివి ఆడకూడదు. అండ్ మీకు కానీ 100 కోట్ల లాటరీ తగిలితే మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇది ఒక క్రేజీ ఫ్యాక్ట్. ఏమైందంటే 1986లో ఒక ఉమెన్ చాలా మంచి కష్టపడి చదివి అండ్ హెలికాప్టర్ అనేది అసలు ఎలా డ్రైవ్ చేయాలో కూడా నేర్చుకుని ఆఖరికి ఎలాగోలా కష్టపడి హెలికాప్టర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా సంపాదించింది. అండ్ ఇంత కష్టపడి హెలికాప్టర్ డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించింది ఎందుకో తెలుసా? జైల్లో ఉన్న తన హస్బెండ్ మైకేల్ విజర్ని బయటకు తీసుకురావడానికి. అండ్ తినేం చేసిందంటే ఒక హెలికాప్టర్ని రెంట్కి తీసుకొని తన హస్బెండ్ ఉన్న జైల్ రూఫ్ మీద వెయిట్ చేసింది. అండ్ వచ్చింది తన వైఫే అని తెలుసుకొని మైకేల్ జైల్ రూఫ్ టాప్ మీదకి ఎక్కి ఆ హెలికాప్టర్ మీదకు దూకేశాడు. మరి ఇంత చేస్తే పోలీసులు ఉడుకుంటారా? దీని తర్వాత మైకేల్ని ఇంకా తన వైఫ్ని కూడా అరెస్ట్ చేశారు. అండ్ మైకేల్ 27 ఇయర్స్ జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. అండ్ లాస్ట్గా 2003లో మైకేల్ని జైలు నుంచి రిలీజ్ చేశాడు. పాపం హస్బెండ్ కోసం చాలా కష్టపడింది కదా, ఆదర్శ దంపతులు. ఫ్యాక్ట్ నెంబర్ 2. యుఎస్లో ఒక ప్రెగ్నెంట్ మదర్ టైగర్ అనమాట. ఏమైందంటే ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల తన బేబీస్ అనేవి పుట్టిన తర్వాతే చనిపోయాయి. సో దానితో ఆ మదర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇది చూసిన జువాలజిస్ట్లు ఏం చేశారంటే ఆ బేబీ టైగర్ ప్లేస్లోకి బేబీ పిక్స్కి టైగర్ టీషర్ట్ అనేది వేసి ఆ మదర్ దగ్గరకు పంపారు. అండ్ దీని తర్వాత ఆ మదర్ టైగర్ ఆ పిక్ బేబీస్ని కూడా యాక్సెప్ట్ చేసింది అండ్ సొంత పిల్లల్లా కూడా చూసుకుంటుంది. ఎలాగో పిక్స్ గురించి చెప్పాను కదా, మీకు ఒక బోనస్ ఫ్యాక్ట్. డాక్టర్స్ ఈ మధ్యన ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. అదేంటంటే పిక్స్ కిడ్నీని ఒక ఇద్దరు మనుషులకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేశారు. అండ్ ఆ ఆపరేషన్ అనేది సక్సెస్ కూడా అయ్యింది. అండ్ అంతేకాకుండా ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా సేఫ్గా బ్రతికే ఉన్నారు. బట్ ఆ పిక్స్కే ప్రమాదం, ఎందుకంటే అవి చచ్చిపోతాయి కదా. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీలో చాలామంది బాహుబలి మూవీ చూసే ఉంటారు. మీలో ఏంటి, అందరూ చూసే ఉంటారు. బట్ బాహుబలి 2 క్లైమాక్స్ ఫైట్లో ప్రభాస్ ఒక సుత్తి తీసుకొని పెద్ద చైన్ని బత్తులు కొట్టడం చూపిస్తారు. అండ్ చాలామంది ఆ సుత్తితో చైన్ ఎలా బదులు కొట్టాడు బుజ్జా అని అనుకునే ఉంటారు. బట్ మనకి తెలియని విషయం ఏంటంటే ఏషియన్ డేస్లో చైన్స్ని మెటల్తో కాదు రాయితో చెక్కి అలా తయారు చేసేవాళ్ళు. అండ్ ఇలా చేయడం ఫస్ట్ కనిపెట్టింది కూడా మన ఇండియన్సే. అండ్ ఈ షార్ట్లో ప్రభాస్ బద్దలు కొడుతుంది రాక్ చైన్ని. అండ్ ఇంకొకటి, ఇది కూడా రాజమౌళి గారి మూవీ నుంచే. అండ్ ఇదేదో కాదు, మొన్న రిలీజ్ అయిన త్రిబుల ట్రైలర్లో ఎన్టీఆర్ ఒక బైక్ని పట్టుకొని పైకి లేపడం కనిపిస్తుంది. అండ్ చాలామంది దీన్ని లార్డ్ బోయా ఇన్స్పిరేషన్ అన్నారు. అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి లిగుతుంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ లిఫ్ట్ చేసిన బైక్ వెయిట్ వచ్చేసి 56 కేజీస్. అండ్ ఈ బైక్ని సెకండ్ వరల్డ్ వార్లో సోల్జర్స్ కూడా యూజ్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళైతే ఏకంగా ఈ బైక్ని భుజాల మీద వేసుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అండ్ ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే మీకు కన్ఫర్మ్గా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మా వీడియో చూస్తున్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ మెంబర్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మాకున్న కొంచెం రీచ్ కూడా పడిపోతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకి చిన్న లైక్ కొట్టి వెళ్ళండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అది చాలు మాకు.